హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు క్రాఫ్ట్స్ చూపించబోతున్నాను. క్రాఫ్ట్స్లో ఒక వాల్ హ్యాంగర్ లాంటిది చేసి చూపించాలనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్, వ్యూస్ మాత్రం వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ క్రాఫ్ట్స్ చేయడానికి మనం ఏమేమి తీసుకోవాలి అంటే, ఫస్ట్ మన ఇంట్లో వేస్ట్గా ఉండే సీడీలు, సీడీ ప్లేట్స్ ఉంటాయి కదా, ఈ సీడీ ప్లేట్స్ తీసుకోవాలి. తర్వాత ఇంట్లో ఉన్న ఫోటోస్ తీసుకోవాలి. తర్వాత ఒక క్లాత్, వేస్ట్ క్లాత్, ఏదైనా ఎక్స్ట్రా ఉండే క్లాత్ తీసుకుంటే కూడా సరిపోతుంది. తర్వాత ఒక సూది, ఒక థ్రెడ్, స్టిక్ చేయడానికి గమ్ బాటిల్, కత్తిరించుకోవడానికి సీజర్, ఇంతే అండి దీనికి కావాల్సిన థింగ్స్. ఇప్పుడు మనం ఎలా చేయాలి అనేది చూద్దాం. ఒక క్లాత్ తీసుకొని అందులో సీడీస్ ఉన్నాయి కదా, మన వేస్ట్ సీడీస్, అవి తీసుకొని మెజర్మెంట్ మనకి ఎలా సరిపోతాయో అలా చెక్ చేసుకుందాం. ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇవి ఒక్కొక్కటిగా తీసుకొని గమ్ వేసి వీటిని ఈ క్లాత్కి స్టిచ్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు అన్నీ స్టిచ్ చేసేసినాం కదా, ఇది కొద్దిసేపు ఆరనిద్దాం. గమ్ అంతా ఉంది కదా, ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనము ఇంకొక సీడీ తీసుకొని దీని మెజర్మెంట్లో ఫోటోలు కట్ చేసుకుందాం. చూడండి, ఇది ఉంది కదా, ఇప్పుడు ఇలాగా చూడండి, ఇలాగా ఫొటోస్ ఇది తీసుకొని ఇట్లా సైజ్ పెట్టుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం గమ్ అంటించిన ఇది అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు జస్ట్ టైట్గా ఫిట్ అవ్వడం కోసము జస్ట్ ఒక్కొక్క స్టిచ్ వేసుకుందాం. మనము థ్రెడ్ ఇక్కడ నాట్ వేసుకొని ఇలాగా ఇటువైపు నుంచి 4 సైడ్స్ నుంచి ఒక 4 స్టిచ్చెస్ వేసుకుందాం. ఇప్పుడు ఇలాగే కంటిన్యూ చేద్దాం.
చూడండి ఇప్పుడు బాగా స్టిచ్ చేసి పెట్టేసినాం కదా గమ్ము వేసినాము థ్రెడ్ వేసినాం కాబట్టి ఇప్పుడు ఇది ఊడనే ఊడదు ఇప్పుడు మనం దీనికి షేప్ కట్ చేసుకుందాం ఇలాగా షేప్ కట్ చేసుకుందాం చూడండి ఇలా తయారైంది ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసినాం ఇప్పుడు ఫోటోస్ ఏ పక్క పెట్టాలి అని డిసైడ్ చేసుకొని తర్వాత గమ్ వేసి స్టిచ్ చేసేస్తాం ఇప్పుడు గమ్ వేసి స్టిక్ చేసేస్తాం ఎడ్జెస్ లో బాగా వేయాలి గమ్ ఇలాగా అన్ని స్టిక్ చేసుకొని ఇప్పుడు అన్ని స్టిక్ చేసి ఇలా రెడీ చేసుకున్నాం కదా చూడండి బాగుంది కదా చూడడానికి ఊడదు మనం దారంతో స్టిచ్ చేసినాం కాబట్టి ఆ స్టిచెస్ అనేటివి ఊడిన కూడా ఊడవు తర్వాత దీనికి ఎక్స్ట్రా డెకరేషన్ చేయడానికి మనము మన దగ్గర ఏదైనా సారీకి పెడతాం కదా మామూలుగా మనం స్టోన్స్ అలాంటి స్టోన్స్ ఏదైనా ఉంటే ఆ స్టోన్స్ తీసుకొని స్టిక్ చేసుకుందాం నేను కొంచెం ఫోటోస్ కి మ్యాచింగ్ కలరే తీసుకున్నాను బ్లూ కలరే తీసుకున్నాను ఎందుకంటే అది మరి అంత బ్రైట్ గా కనిపించకుండా డిసెంట్ గా ఉంటాయి అనేసి నేను ఆ కలర్ తీసుకున్నాను మీకు కావాలి అంటే ఆపోజిట్ కలర్ లో ఫోటోస్ కి ఆపోజిట్ కలర్ లో ఏదైతే ఉంటుందో అది తీసుకొని కూడా స్టిక్ చేసుకోవచ్చు చూడండి అలాగా గమ్ వేసుకుంటూ ఒక్కొక్క స్టోన్ కి గమ్ వేసుకుంటూ వాటిల్ని స్టిచ్ చేసుకుందాం మీన్స్ స్టిక్ చేసుకుందాం చూడండి గమ్ కూడా ఆరిపోయింది కదా బాగా స్టిక్ అయిపోయినాయి చూడండి చూడడానికి బాగుంది కదా కలర్ఫుల్ గా కనిపిస్తుంది తర్వాత వీటిని హ్యాంగ్ చేయడానికి లాస్ట్ లో మనము ఒక థ్రెడ్ కనెక్ట్ చేసుకుందాము గోడకి తగిలియాలి అంటే ఏదైనా ఒక హుక్ కి తగిలియాలి అంటే థ్రెడ్ ఉండాలి కదా దానికోసము ఒక థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్ ని ఫోల్డ్ చేసి మనకి సిడిస్ వెయిట్ ని బేర్ చేసే అంత లావుగా కొంచెం లావుగా తీసుకొని వేసుకుందాం ఆ ఫోటో ఫ్రేమ్ కి వెనకాల బట్ట ఉంది కదా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ కి వేసి స్టిచ్ చేసి పెట్టుకుందేసేద్దాం మనము చూడండి అలాగా క్లాత్ తీసుకొని దానికి ఒక 2 టైమ్స్ అట్లా స్టిచ్ చేసి కట్ చేసి పెట్టుకుందేసేద్దాం ఇంతే అండి ఎంతో సింపుల్ గా మనం ఇంట్లోనే అందమైన ఫోటో ఫ్రేమ్ ని ఎలా తయారు చేసుకున్నామో చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీరు మీ ఇంట్లో ట్రై చేసినట్లయితే మీరు రెడీ చేసిన ఫోటో ఫ్రేమ్ నాకు కామెంట్ లో పెట్టండి నేను మీ ఫోటో ఫ్రేమ్ ని చూస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్